అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటి చేస్తే పని చేయదు విడివిడిగా పోటి చేస్తే పని చేయదు ఈ అరాచకం ఇంకొక దశాబ్దంనర రెండు దశాబ్దాలు కుదిరితే రెండు దశాబ్దాలు కూడా కంటిన్యూ అవుతాయి ఇక ఆంధ్రప్రదేశ్ కాంట్ ఎఫర్ట్ వైసీపీ వీరి తాలూకు దుష్ట పాలనని అరాచక పాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోలేరు నాలాంటి వాడిని రోడ్డు మీదకి రావాలంటే నువ్వు పోలీసులను 2000 మంది పోలీసులను పెట్టి తెలంగాణ బోర్డర్ లాపే ధైర్యం దమ్ము నీకు ఉన్నాయంటే సగటు మనిషిని బతికిస్తాడా వీడు ఈ ప్రభుత్వం అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజున జనసేన కార్యవర్గానికి పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరి పరిస్థితులు చూడండి నన్ను కూడా రానివ్వట్ల నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా ఉంటే బాగుంటుందని చెప్తున్నా ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను తెలుగు జనసేన తెలుగు దేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో ఇది మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించింది కాదు మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది ఈ రోజు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి బిల్ క్లింటన్ తీసుకొచ్చే బిల్ క్లింటన్ లాంటి వ్యక్తితో బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలని నిజంగా చాలా బాధపడాలి మనం 151 సీట్లు దౌర్జన్యాలు చేసేవాడికి ఇచ్చాం కానీ చంద్రబాబు గారు ఆయన ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలో ఈరోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం 371 కోట్ల రూపాయలు ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చెందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు విప్పరు ఎల్లో మీడియాకు ఇది కనిపించదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు కారణమేమిటి అంటే ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అంటే వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని చెత్త పలుకులు రాసేది ఒకడు బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్ళి ములాఖాతులో మిలాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి మనుషులున్నారు అని ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు
అందరికీ కూడా నేను ఒకటే ఒకటి చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం 2019 లో ఏర్పడింది. మీ బిడ్డ ప్రభుత్వం 2019 లో ఏర్పడిన తర్వాత దాదాపుగా గత ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ ఉందో అదే బడ్జెట్ మీ బిడ్డ ప్రభుత్వంలో కూడా అదే బడ్జెట్. దాకా వాళ్ళే పరిపాలన చేశారు. ఎంత ఆదాయం ఉందో మీ బిడ్డకు కూడా అంతే ఆదాయ మార్గాలు. పైగా మీ బిడ్డకు అనుకోకుండా మీ బిడ్డ పరిపాలనలో కోవిడ్ కూడా వచ్చింది. కోవిడ్ కూడా వచ్చి ఇంకా ఆదాయాలు తగ్గాయి, ఖర్చులు పెరిగాయి. అయినప్పటికీ కూడా అదే రాష్ట్ర